ప్రతిపక్షంగా రెండేళ్లుగా చేస్తున్న టీడీపీ పోరాటం ప్రజల మద్దతును కూడగట్టగలిగిందా? 15 అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకున్న గతంలో ఉన్న పరిస్థితిని ఆ కంచుకోట నుంచి ఎందుకు 2కు పరిమితం అవ్వాల్సి వచ్చింది? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు? వరదల్లోనూ కరోనాలోనూ పెద్ద ఎత్తున పోరాటమే చేస్తూ ఉన్నారు అధికార పక్షం పైన. ఎస్, అంటే ఏదైతే ఈవేళ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఎవరైతే ప్రజలు కష్టాల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, అటువంటి వారికి సాధ్యమైనంత వరకు సేవ చేయడం ఒకటి, అట్ ద సేమ్ టైం ప్రభుత్వ పరంగా వాళ్ళకు అందవలసినటువంటి వెల్ఫేర్ ఏదైతే ఉందో అది అందించడంలో ప్రతిపక్ష శాసనసభ్యుడిగా నా పాత్ర నేను పోషిస్తూ ఉన్నాను. సహజంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎక్కువ తిరుగుతూ ఉంటారు, ప్రజలకు దగ్గర అవడానికి ప్రయత్నం అంటే సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఏం చేయలేమన్న ఒక నిర్లిప్త ఇది ఉంటుంది, కానీ దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ అయ్యి ఈ రకంగా ప్రజలకు వెళ్ళగలుగుతున్నారు? ఖచ్చితంగా, ఏంటంటే మీరు చెప్పినట్లుగా గతంలో మేము కూడా అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు ఏ పనైనా ఏ ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా ఫోన్ కాల్స్ ద్వారా కూడా అయిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు అధికారులతో మాట్లాడడం కానీ, కలెక్టర్తో కానీ, ఇట్లా గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనకి ఆ సోర్సెస్ ఉంటుంది. దురదృష్టం ఏదో ప్రతిపక్షంలో ఉన్నటువంటి స్థితిలో ఖచ్చితంగా ప్రజల పక్షాన ఆ సమస్య మీద పోరాడినప్పుడు కానీ వాళ్ళ తరపున మనం ఉద్యమించినప్పుడే ఆ సమస్యకి పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే చెప్తే ఏ అధికారం వినడు, అధికార పక్షంలో ఉన్న ఏ చిన్న నాయకుడు చెప్పిన పనులు అవుతాయి. అలాంటి సమయంలో మీ దగ్గరకు వచ్చే ప్రజలని ఎలా కన్విన్స్ చేయగలుగుతున్నారు? ఎందుకంటున్నానంటే మీరు జనంలోకి వెళ్ళి విస్తృతంగా తిరిగినంత మాత్రాన వాళ్ళ సమస్యలు పరిష్కరించే విషయంలో మీకు అంత అధికారం అంటే మద్దతు లేకుండా జరిగే పని కాదు, కానీ మీరు ఎందుకు ఆ ప్రయత్నంలో విస్తృతంగా వెళ్ళగలుగుతున్నారు? అంటే ఏదైతే ఆ సమస్య ఏదైతే ఉందో, ఆ జెన్యూనిటీ, ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని నేను ఫేస్ చేసి అది ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి స్పందించే అంతవరకు కూడా, అంటే ఒక పట్టుదలతో, అంటే సపోజ్ ఒక మీరు చెప్పినట్లుగానే ఒక వరదలు వచ్చినాయి, ఫ్లడ్స్ వచ్చినాయి, ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎవరైతే ఆ ఫిషర్మెన్ కానీ బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి సాయం అందామన్నప్పుడు ఊరికే నేను ఒక ప్రెస్లోనో లేకపోతే ఒక క్వశ్చన్ చేస్తేనే నాకు ఆన్సర్ రాదు, వాళ్ళకి న్యాయం జరగదు. నేను ఆ వరద నీటిలో సపోజ్ ఉదయం 9 గంటలకు వెళ్ళి అధికారులతో మాట్లాడిన తర్వాత స్పందన రాకపోతే ఆ 9 గంటలకి ఆ వరద నీటిలోనే కూర్చున్న రాత్రి 10 గంటల వరకు కూడా ఎవరైతే కలెక్టర్ అండ్ సబ్ కలెక్టర్ మాట్లాడి వచ్చి వాళ్ళకి ఆ భోజన సదుపాయాలు కానీ అక్కడ వాళ్ళని తరలించేంత వరకు కూడా వాళ్ళ తరపు నిలబడ్డా. ఇప్పుడు వరదల్లో చిక్కుకున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు వరదల్లో చిక్కుకొని అధికార యంత్రాంగాన్ని మరింతగా అంటే వాళ్ళు ఆదృత పడేలాగా లేదా వాళ్ళ టెన్షన్ గురి చేసేదానికంటే మీరు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఆ సమస్య పరిష్కారానికి మరొక మార్గంలో కూడా దాన్ని పరిష్కారం చూపే అవకాశం ఉన్నప్పుడు అంత రిస్క్ ఎందుకు చేయాల్సి వచ్చిందని అంటున్నాను. అదే చెప్పాం కదా, ఈవేళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం, నెంబర్ వన్. రెండోది, ఇప్పుడు మా ప్రాణాలని అంటే ఒకసారి నా ఉద్దేశం, ఒకసారి నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా మన కుటుంబం అంటే నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా కుటుంబంగా నేను భావిస్తాను. అందుచేత నా కుటుంబ సభ్యులు, నా ఇంట్లో నలుగురికి సమస్య వచ్చినప్పుడు నేను స్పందించడం కాదు, నా నియోజకవర్గంలో 2 లక్షల మంది ఎవరైతే పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు కూడా నా కుటుంబ సమస్య కింద నేను భావిస్తాను. అందుకే నేను గ్రౌండ్ లెవెల్కి అంటే ఏదో నాకు తెలిసిన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రాణప్రీతి, ధనప్రీతి, బంధుప్రీతి ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతమైనటువంటి లైఫ్ అనేది పక్కన పెడతాం. ఓకే, మీరు చెప్పినట్లుగా లైఫ్లో సమస్య అనేది ఏ పరిస్థితుల్లోనే ఎప్పుడైనా రావచ్చు. అంచేత ఫ్లడ్స్ టైంలో మనం ఎట్లా ఇట్లా వెళ్తే అపాయం వస్తుంది కాబట్టి మనం వెళ్ళకూడదు, అర్ధరాత్రి మనం వెళ్తే ఏ పాము కూడా గురవుతామో వెళ్ళకూడదు అని అట్లా అట్లా రిస్ట్రిక్షన్స్. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ఎక్కడ మనం పాజిటివ్ వస్తుంది, అసలు నథింగ్. మీరు కోవిడ్ టైంలో విస్తృతంగా తిరిగారు, పనిచేశారు, అంటే అసలు కరోనా అంటే భయం లేకుండా పోయిందా లేకపోతే కరోనాకి భయపడలేదా? చాలామంది నేతలు, మీ పార్టీ అధినేత కావచ్చు ఇతర నేతలు కావచ్చు, చాలామంది మీ పార్టీలో వాళ్ళు దూరంగున్నారు, అధికార పక్షంలో వాళ్ళు దూరంగున్నారు, ఎలా అసలు అంత ధైర్యం చేసి కోవిడ్ బాధితుల దగ్గరకు వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఇలా ప్యాకెట్లు ఇవ్వటం, ఇలా అందించడం, ఇవన్నీ ఇబ్బంది అనిపించలేదా? మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వారించలేదా? అంటే మీరు చెప్పింది కరెక్టే, అందుకనే నేను కూడా ఏంటంటే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూనే, మీరు ఈవేళ కోవిడ్ పేషెంట్స్ని, పాజిటివ్ పేషెంట్లు ఒక విలేజ్ వెళ్తే 30-40 మంది పాజిటివ్ పేషెంట్స్, ఆ 30-40 మందిని పలకరించడం కంటే కూడా ఇంకా ఎక్కువ ఆసుపత్రులకి ఎవ్రీడే నేను ఏదో ఒక ఆసుపత్రిని, కోవిడ్ ఆసుపత్రిని విజిట్ చేయడం అవసరం. అయితే రాత్రి సమయంలో కూడా ఏదైనా ఫోన్ కాల్స్ వస్తే నైట్ టైం కూడా
పవర్ లేక జనరేటర్ లేక మేము ఇబ్బందులు పడుతున్నాం. ఫోన్ కాల్ వస్తే రాత్రి 11 కూడా కోవిడ్ హాస్పిటల్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. నాకు ఏంటంటే నేను ఇందాక చెప్పా, నేను కూడా 2019 మీ అందరికీ తెలుసు ఒక తెలుగుదేశం పార్టీ పరంగా ఒక కష్టకాలంలో కూడా మంచి మెజారిటీతో ప్రజలు నన్ను గెలిపించారు. ఖచ్చితంగా వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు నా సొంతం దానికంటే కూడా వాళ్ళ ప్రయోజనాలకే పెద్దపీట వేయాలనేటువంటి ఆలోచన. పశ్చిమ గోదావరిలో క్రాప్ హాలిడే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఇది వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వినిపిస్తుంది. అసలు నిజంగా గోదావరి జలాలు అందుండి సస్యశ్యామలంగా ఉండే ప్రాంతంలో క్రాప్ హాలిడే అసలు ఇది రాజకీయ పరంగా వస్తున్నదే అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. అసలు నిజంగా రైతులు అంటే అంత నీటి జలాలు ఉన్నా పంటలు వేసుకోలేని పరిస్థితి ఉందంటారా? రైతుకి వ్యవసాయం చేయడం తప్ప ఇంకొకటి తెలియదు, దుక్కు దున్నుతాడు తప్ప ఇంకొకటి తెలియదు. దుక్కు దున్నడం తప్ప ఇంకొకటి తెలియనిటువంటి రైతు కూడా దుక్కు దున్నడం మానేయడానికి నిర్ణయం తీసుకున్నాడు అని అంటే ఈవేళ ఆ రైతు కష్టం ఎంత ఉంది, ఎంత సమస్య ఉందో మనం అర్థం చేసుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రైతాంగానికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు మీరు చూసారు. 2014 మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రైతులకి అనేక రకాలుగా అంటే ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ వ్యవసాయ యాంత్రీకరణ 50% సబ్సిడీతో కానీ ఇవన్నీ కూడా చాలా సౌకర్యాలు ఇచ్చాం. ఈ 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు ప్రభుత్వం రైతు దినోత్సవం అని రంగురంగుల ప్రకటనలు తప్ప వాస్తవంగా క్రింది స్థాయిలో ఎవ్వరికి ఏమీ లాభం లేదు. రైతు భరోసా, జగనన్న బోర్వెల్స్ కానీ అనేక కార్యక్రమాలు ఈరోజు రైతులకు రైతు భరోసా కేంద్రాలు పెట్టారు, విత్తనాలు కూడా వాటి నుంచే సబ్సిడీ మీద ఇస్తున్నారు. ఇంత చేస్తుంటే అసలు ఏమి చేయట్లేదు అని అంటున్నారు. ఇంత చేస్తున్నారు ఎక్కడది, పేపర్లో యాడ్లో ఉంది, కానీ క్రింది స్థాయిలో గ్రామంలో లేదు. నేను ఓపెన్ గా నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తా, మీరు చెబుతున్న పరిస్థితి ఉంటే రైతులు ఎందుకు రోడ్డు ఎక్కట్లేదు? కేసులు, కక్షలు, వేధింపులు, కోర్టులు, ఈ ప్రభుత్వం ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం లేదు, ఈ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఈవేళ స్టేషన్కి వెళ్ళే స్థితికి కూడా ఇవాళ రైతులు ఇవాళ రోడ్డెక్తూ ఉన్నారు. మీరు నిన్న ఏదైతే చూసారు ఈస్ట్ గోదావరిలో రైతుల్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా పోరాటం చేసినటువంటి పరిస్థితి. జనరల్గా ఎప్పుడు కూడా రైతు జనరల్గా రోడ్డు ఎప్పుడు ఎక్కడు, ఓటు అనేటువంటి ఆయుధంతో ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప రోడ్డు ఎక్కడం అనేది అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ అటువంటి రాష్ట్రాల్లో రైతుల్లో ఉన్నటువంటి యాక్టివిటీ వేరు, మన జిల్లాల్లో కానీ మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి మైండ్ సెట్ వేరు వాస్తవంగా ప్రాక్టికల్గా చూస్తే. కానీ ఓటు అనేది ఆయుధంతో మాత్రం ప్రభుత్వాన్ని మారుస్తాడు. మీరు చెప్పారు క్రాప్ హాలిడే అని, వాస్తవం ఈవేళ ప్రజలందరూ కూడా రైతులు ఎవరైతే ఉన్నారో అటు ఈస్ట్ గోదావరిలో కానీ ఇటు వెస్ట్ గోదావరిలో కానీ పంట పండించడం కంటే పంట పండించి నష్టపోవడం కంటే ఆ పంటను వదిలేస్తే మేలు అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే మీరు చెప్పారు రైతు భరోసా ఇస్తున్నారని. ఎంతమందికి ఇస్తున్నారు రైతు భరోసా? ఆ రోజు అసెంబ్లీలో 64 లక్షల మందికి ఇస్తానని ఈవేళ 45 లక్షల మందికి ఇస్తూ ఉన్నాడు. ఆ రోజు పాదయాత్రలో 13,500 ఇస్తానని చెప్పి ఈవేళ 7,500 రూపాయలు ఇచ్చి మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే నెంబరింగ్ తగ్గించి అందులో పర్టికులర్గా కౌలు రైతులు అది కూడా శుద్ధాబద్ధం. నా దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి, 0 వడ్డీ అనేది కూడా అబద్ధం. ఈవేళ ఎక్కడ ప్రూవ్ అయింది? ఆయనే అసెంబ్లీలోనే ఆయన చెప్పినటువంటి అబద్ధాలు అంటే 3,000 కోట్లు కావాలని ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి మాట్లాడి 12 గంటలకు వ్యవసాయ బడ్జెట్లో 100 కోట్లు పెట్టారు. అంటే ఎంత ప్రజల్ని రైతులను మోసం చేస్తున్నాడో అదే ఒక ఉదాహరణ. మీరు చెప్పారు ఈవేళ వ్యవసాయంలో కౌలు రైతులు 70% మంది ఉన్నారు. ఆ రోజు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్లో చూసుకోండి 15 లక్షల కౌలు రైతులకు ఇస్తానని చెప్పారు కన్నబాబు. ఈవేళ కేవలం 49,000 మందికి ఇస్తూ ఉన్నాడు ఈవేళ రైతు భరోసా 49,000. మీరేం చెప్తారంటే రైతులకి ప్రభుత్వం ఏం చేయలేదు అంటే మీరు ఏం చేశారు? రైతు రుణ మాఫీ అంటూ కూడా 5 సార్లలో తీసేస్తామని చెప్పి చివరికి 3-4-5 విడతలు ఈ రోజు కూడా పెండింగ్ ఉన్న పరిస్థితి. ఆ పాపం రైతులను ఆ ఇబ్బంది పెట్టినందు ఇది టీడీపీది కాదా? రైతు రుణమాఫీని మేము ఆ రోజు 15,000 కోట్ల రూపాయలు రైతులకు జమ చేయడం జరిగింది. ఇంకేదైతే ఇంక బ్యాలెన్స్ 4,000-7,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది కూడా మేము జియోని ఇష్యూ చేసాం.
అయితే ఈ లోపల ఎలక్షన్ కొద్ది కొంచెం ఒక 2-3 మంత్స్ ఎర్లీగా రావడం, తర్వాత ఎవరైతే మన ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా మళ్ళీ ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ మార్చి ఏదైతే ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు పెట్టినటువంటి దృష్టిలో ఆ అమౌంట్లు వాళ్ళకి పడాలా. ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిర్దాక్షిణ్యంగా ఆ జీవోను రద్దు చేసినటువంటి పరిస్థితి. మొన్న వచ్చిన ఓటమి గౌరవ ఓటమి అది అవునన్నా కదండి, మీ పార్టీలో మీరు అంతర్గతంగా బయటికి కూడా చెప్తున్నదే కాదన్నవరు కాదన్నది. కానీ ఆ తరువాత పార్టీ గుణపాఠం నేర్చుకుని ముందుకెళ్తున్న పరిస్థితి ఎక్కడుంది? 100కి 100%. ఏంటంటే మొన్న 2019లో మా ఓటమి అని అంటే దానికి మేజర్గా రీజన్ ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని అడగడంతో సరే చంద్రబాబు నాయుడు గారి పాలన గతంలో ఒక 14-15 సంవత్సరాలు మనం చూసాం. ఓకే చంద్రబాబు నాయుడు గారు కూడా 14-19లో వెల్ఫేర్ కూడా బాగా ఇచ్చారు, డెవలప్మెంట్ కూడా చేశారు, కానీ ఈయన ఇంకా ఎక్కువ ఇస్తానంటున్నాడు, ఇంకా ఎక్కువ చేస్తానంటున్నాడు. ఒక్కసారి 2019లో చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకత మీద మేము ఓడిపోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ చేస్తాడు అనేది ఒకటి, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామనే దాన్ని ఆయనకు అధికారం ఇచ్చారు. ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు ఏది 90% మేనిఫెస్టో 98 కాకపోతే 108 అని చెప్పమనండి. వాళ్ళు చెప్పడం కాదు, ప్రజలు చెప్పాలి. రేపు వద్దురా నేను చెప్తూ ఉన్నా, ప్రజలే చెప్పడానికి వేస్తున్న పథకాలు ఇస్తున్న పథకాలే సాక్ష్యం. ఏమీ లేదు సాక్ష్యం. ఈవేళ ఎంత దారుణం అంటే అసెంబ్లీలో కానీ బయట కానీ మాట్లాడితే ఒక 3 పేజీలు మేనిఫెస్టో పట్టుకొస్తారు వీళ్ళు. ఈ మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఇదే మాకు బైబుల్, ఇదే మాకు ఖురాన్ అని చెప్తారు. నేను అడుగుతూ ఉన్నా నీ అసలు సిస్సులైనటువంటి మేనిఫెస్టో ఇది కాదు. నువ్వు పాదయాత్ర చేసినప్పుడు, నీ ఎన్నికల ప్రచారంలో చేసినప్పుడు 650 హామీలు ఇచ్చావు, అది నీ మేనిఫెస్టో. ఆ రోజు 3000 పింఛన్ ఇస్తానని చెప్పావు, మరి ఈరోజు 250 రూపాయలు పెంచి కళ్ళు తేలేసావు. నువ్వు పాదయాత్రలు చెప్పడం కాదు, నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజుని 2వసారి చెప్పావు. ఆ 1000 రూపాయలని 4 విడతలుగా పెంచా జూలై 8 2019 2020 2021 2022 4 సంవత్సరాల్లో పెంచుతానని చెప్పావు. మొదటి జూలై 8 పెంచాం, 2 సంవత్సరాలు ఎగ్గొట్టావు. అంటే ప్రతిది కూడా 40 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ పాలన పూర్తయ్యేలోకి చేసేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే నేను అడిగేది ఏంటంటే నువ్వు అసలైనటువంటి మేనిఫెస్టో నీ పాదయాత్రలో నువ్వు చెప్పినటువంటి హామీలు, ఆ ఎన్నికల ప్రచారంలో నువ్వు చెప్పినటువంటి మాటలు ఏవైతేనో వాటిని పోషించాలి. అంతేగాని మేనిఫెస్టో అంటే ఇప్పుడు ఈవేళ పబ్లిక్లో నువ్వు వేసిన 3 పేజీలు మేనిఫెస్టో చూసి నీకు ఓటేలా? జనసేన ఆల్రెడీ బీజేపీతో కలిసి ఉంది, కలిసి పోటీ చేశారు, వాళ్ళు మేము అలానే ముందుకెళ్తామని బహిరంగ ప్రకటన చేశారు. కానీ ఇంకా సొంత బలాన్ని వదులుకొని జనసేన కలిసి వస్తుంది, జనసేనతో కలిసి ముందుకెళ్తే మంచి సీట్లు లేదంటే ఓట్లు వస్తాయన్న భావన ఎందుకంటే నేను ఎందుకంటున్నాను అంటే జగన్ని ఎదిరించడానికి, జగన్ని ఎదుర్కోవడానికి టీడీపీకి ఒక్క బలం సరిపోదా? ఇంకా మిత్రపక్షాలు కావాల్సిన అవసరం ఉందా? అంటే అంత బలహీనంగా పార్టీ ఏది లేదుగా. మీరు మీరు ఇప్పుడు మొన్న చూసారు మీరు ఏదైతే ఈ యొక్క 2 సంవత్సరాల పాలన మీద తెలుగుదేశం పార్టీ ఎట్లా ఎదురొడ్డి పోరాటం చేస్తూ ఉందో మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. మొన్న ఏదైతే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక ఏదైతే జరిగిందో తిరుపతి ఉప ఎన్నికలో కూడా మరి ఏదైతే అధికార పార్టీ ఈ వాలంటీర్స్ని ఉపయోగించుకుని అధికారులను బెదిరించి రేపొద్దున మీరు ఓటేయకపోతే మీ పెన్షన్ కట్టు, రేషన్ కట్టు, ఇంటి స్థలం కట్టు అని ఎన్ని రకాల బెదిరింపులు పెంచి ఆఖరికి బస్సుల మీద ఏదో ముఖ్యమంత్రి సభలకి జనాలను తరలించినట్లుగా తరలించి ఓట్లు గుద్దుకున్నా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీకి ఎంత గౌరవప్రదమైనటువంటి ఓట్లు వచ్చాయి మీరు అందరూ కూడా చూసారు. మీరు ఎలక్షన్స్ లో ఇండివిజువల్ గానే మేము పోటీ చేసాం. ఇండివిజువల్ గా మేము పోటీ చేసినప్పటికీ కూడా వైసీపీ పార్టీ అన్ని దారుణాలకి గురి చేసినా కూడా తెలుగుదేశం పార్టీ ఎదురుడ్డి ఎట్లా తిరుపతిలో నిలబడ్డది మీరు అందరూ చూసారు. తిరుపతి విషయం పక్కన పెడితే పంచాయతీల పరిస్థితి ఏంటి? తర్వాత మున్సిపాలిటీల్లో మీరు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ద్వారానే కదా ఓటింగ్ జరిగింది. అంటే నేను అనేది ఫలితాలు ఎలా వచ్చినాయి మీరే చూసారు కదా. అంటే ఏంటంటే ఫలితాలు అని అంటే బలవంతపు యాగగ్రీవాలు మీరందరూ కూడా చూసారు. ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ నోటిఫికేషన్ వేసి ఆ నోటిఫికేషన్లో కూడా బలవంతంగా 30-40% బలవంతపు యాగగ్రీవాలు చేసి నామినేషన్ ఫామ్స్ కూడా ఇవ్వడానికి కూడా చించేసినటువంటి పరిస్థితులు మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. 1 ఇయర్ తర్వాత అదే నామినేషన్లతోటి ఎలక్షన్స్ జరపడం, అది కూడా ఈ యొక్క ప్రభుత్వం భయాందోళనకు గురి చేస్తూ, అంటే
ఎవరైతే ప్రజలకు కూడా ఏంటంటే బాధ్యతతో ఓటేయకుండా భయంతో ఓటేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. నేను కూడా కార్పొరేషన్ ఎన్నికలు, నేను కూడా విశాఖపట్నంలో ఇట్లో కూడా నేను ఇన్ఛార్జ్ ఉండి కూడా చూడడం జరిగింది. ప్రజలు 10 మంది కలిసినప్పుడు ఈ ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు, వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ప్రజలు ఏంటంటే, అరే ఈ చెప్పాం కదా ఏదైతే రేపు రేషన్ కార్డు, పెన్షను, లేదా ఇంటి స్థలం, ఇట్లా ఏదో రకమైన ఆందోళన ఏదో గురి చేస్తూ ఉందో, సర్లే ఎందుకు వీడితోటి, వీడిని కదిలించే శక్తి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ మున్సిపల్ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీని గెలిపించినంత మాత్రం ఈయన కదిలించలేము. రేపు ఇతను కదిలించేటప్పుడు చూపిస్తారు వాళ్ళు ఏంటనేది. రేపు 2023, 2024, 2022 ఎప్పుడు ఎన్నిక జరిగినా అది ముఖ్యమంత్రి పీఠం కదులుతుంది అని అంటే ప్రజలు స్వేచ్ఛగా ఓటేస్తారు, బుద్ధి చెప్తారు. పవన్ కళ్యాణ్తో నిమ్మల రామానాయుడుకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఆయన రెగ్యులర్గా టచ్లోనే ఉంటారు, వాళ్ళిద్దరు మంచి మంచి ఒక కెమిస్ట్రీ ఉంది, మంచి చెడు మాట్లాడుకుంటారు. ఈ వాదన ఒక ప్రచారమా, ఇది అసలు నిజమేనా? అంటే ఆయన అంటే మాకు వ్యక్తిగతంగా నాకు కూడా గౌరవం పవన్ కళ్యాణ్ గారు అంటే. ఎందుకంటే ఆయన కూడా ఏమాత్రం కూడా స్వార్థం లేకుండా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి, ప్రశ్నించడానికి ఈవేళ రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి, ఈవేళ ఏ పదవిని కూడా ఆశించకుండా రాజకీయాల్లో పనిచేసేటువంటి వ్యక్తి. అని చేత నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తిగతమైన గౌరవం నెంబర్ వన్. రెండవది ఆయన మా ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, అని చేత ఆ రకంగా ఉంటుంది. పార్టీ పరంగా వచ్చేటప్పటికీ ఎవరి సిద్ధాంతాల వాళ్ళు ఉంటాయి.